ఖమ్మంలో సోనూసూద్ కూరగాయల దుకాణం. బీజేపీ ఎంపీగా సోనూసూద్ పోటీ చేయనున్నారా? సోనూసూద్, ఆయన సినిమాల్లో విలన్ వేషాలు వేయవచ్చు, కానీ కరోనా కష్టకాలంలో అతను చేసిన సహాయం ఆయన్ని హీరోగా నిలబెట్టింది. కరోనా కష్టకాలంలో సోనూసూద్ ఎంతో మందిని ఆదుకున్నాడు. సొంత డబ్బులు ఖర్చు చేసి సాయం చేశాడు. అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచాడు. తెరపై విలన్ గా కనిపించిన నిజ జీవితంలో హీరోనని చాటుకున్నారు. ఆయన సేవలు అందుకున్న వారు వివిధ రకాలుగా తమ కృతజ్ఞత చాటుకుంటున్నారు. తాజాగా ఖమ్మంలో ఓ మహిళ సోనూసూద్ పేరుతో కూరగాయల దుకాణం ప్రారంభించింది. ఆ దుకాణంలో కూరగాయలు కొన్నవారు షాపు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫోటో వైరల్ గా మారి సోనూసూద్ వరకు చేరింది. దీంతో సోనూసూద్ ఈ ఫోటోను రీట్వీట్ చేస్తూ ఇప్పుడు నాకు కూరగాయల షాప్ కూడా ఉందంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. నెటిజన్లు తమ కామెంట్లతో ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక బీజేపీ తరపున ఎంపీగా సోనూసూద్ పోటీ చేయనున్నారా అనే విషయానికి వస్తే 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఢిల్లీలోని 7 స్థానాలకు గాను 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 2 సీట్లపై ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఈ రేసులో పలువురు ప్రముఖ నాయకుల పేర్లు ఉన్నాయి. సినీ నటుడు సోనూసూద్ ను బీజేపీ ఎన్నికల రంగంలో దింపవచ్చని సమాచారం. నార్త్ వెస్ట్ ఢిల్లీ స్థానం నుండి ప్రముఖ నటుడు సోనూసూద్ కు బీజేపీ టికెట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం నార్త్ వెస్ట్ ఢిల్లీ నుండి బీజేపీకి చెందిన హ్యాన్స్ రాజ్ హ్యాన్స్ ఎంపీగా ఉన్నారు. ఆయన పని పట్ల స్థానిక ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బీజేపీ సర్వేలో తేలింది. కరోనా మహమ్మారి సమయంలో సోనూసూద్ సామాన్యులకు ఎంతో సహాయం చేసి ప్రజలకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో సోనూసూద్ ని బీజేపీ ఎంపీగా బరిలోకి దింపవచ్చని తెలుస్తోంది.